టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. డీడీని నియమించేందుకు దీక్షలు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ డీడీ నియామకం జరిగే వరకు నిరసన దీక్షలు సాగుతాయని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన నిరుద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ డీడీ నియామకం చేయకపోవడం గిరిజన విద్యార్థులు నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. గిరిజన విద్యార్థులు నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వానికి తగదని అన్నారు. గిరిజన మంత్రి సొంత జిల్లాలో ఈ పరిస్థితి చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలక రంజిత్ కుమార్, పల్ల సురేష్, హరిక ప్రభాకర్, గిరిజన విద్యార్థులు, యువత పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ డీడీని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. గత మూడేళ్లుగా వైసీపీ పాలనలో విజయనగరం జిల్లాకు పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ డీడీ లేకపోవడం ఈ ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈ సందర్భంగా చెబుతున్నాం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖలో చాలా కీలకమైన డీడీ పోస్ట్ లేకపోవడం వల్ల గిరిజన విద్యాల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారైంది. కనీసం పర్యవేక్షణ చేసి అధికారులను నియమించకపోవడం సరైంది కాదు. స్వయాన గిరిజన మంత్రి ఉన్న జిల్లాలో ఇంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి కానీ ఈ మంత్రికి కానీ మంచిది కాదని ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాం. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ డీడీని నియమించే వరకు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ప్రజాపక్షం.